భారతీయ జనతా పార్టీ ఒక సామాన్య కార్యకర్తనైన నన్ను కూటమి తరపున ఎమ్మెల్యేగా, తర్వాత ఆరోగ్య కుటుంబ సంక్షేమ వైద్య విద్య శాఖ మంత్రిగా నియమించినందుకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేను ఈ మంత్రిత్వ శాఖ దాకా రావడానికి ప్రధాన కారణం ఆశీర్వాదాలు అందించిన ధర్మవరం దానికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇవాళ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఈ రాష్ట్రంలో విద్యను అభ్యసిస్తున్న 18 సంవత్సరాల లోపు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం ద్వారా స్క్రీనింగ్ చేయడం, అనారోగ్యం పాలు పడకుండా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవడం, దాని మీద సంతకం పెట్టడం జరిగింది. ఈ రాష్ట్రంలో అత్యధిక మంది మరణం చెందుతున్నది క్యాన్సర్ ద్వారా. సగటున ప్రతి సంవత్సరం 48,000 మంది మహమ్మారి బారిన పడుతున్నారు, ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే వీటిని నివారణ చర్యలు తీసుకోవడం కోసం, ప్రజల్లో అవగాహన కలిగించడం కోసం, ముందస్తుగా వాటిని గుర్తించి తగిన వైద్యం అందించడం కోసం ఈ రాష్ట్రంలో మొత్తం 5,30,00,000 మందికి స్క్రీనింగ్ ఏర్పాటు చేయడం కోసం ఇవాళ 2 ఫైల్ మీద సంతకం చేయడం జరిగింది. తద్వారా ఓరల్ క్యాన్సర్ కానీ, బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, సర్వైకల్ క్యాన్సర్ కానీ వాటి మీద అవగాహన కల్పించి వాటిని గుర్తించి మ్యాపింగ్ చేసి ఆ మ్యాపింగ్ కోసం ANMలను, ఆశాలని, ఇతర అంబాసిడర్లని హోమిబాబా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ద్వారా శిక్షణ ఇప్పించి, తర్వాత వీళ్ళని పట్టణాల నుంచి గ్రామాల వరకు ప్రతి ఇంటికి పంపించి ఐడెంటిఫై చేయడం, టెస్టులు చేయడం, టెస్ట్ చేసిన తర్వాత ఐడెంటిఫై చేయడం, తద్వారా నివారణ చర్యలు, ఎవరన్నా బారిన పడి ఉంటే తగిన వైద్య సహాయం అందించే దిశగా ప్రయత్నాలు చేయడం కోసం ఇవాళ ఈ ప్రయత్నం చేసింది. ఆంధ్రప్రదేశ్లో క్యాన్సర్ రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణం దిశగా ఇవాళ ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక అడుగు ముందుకేసిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా అన్ని కింద స్థాయి నుంచి పై స్థాయి దాకా అన్ని ఆసుపత్రుల్లో కూడా సిబ్బంది మౌలిక సదుపాయాల కల్పన కూడా జరిపే దిశగా ఈ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. ఎయిమ్స్ మోడల్ వైద్యాన్ని రాష్ట్రంలో అన్ని ఆసుపత్రుల్లో అందించే విధంగా చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తాం. ఒకసారి దాన్ని సందర్శించి వారు ఏ రకమైన మోడల్ని అడాప్ట్ చేసుకున్నారో వాటిని గుర్తించి ఆ మోడల్ని ప్రభుత్వ ఆసుపత్రులు కూడా రెప్లికేట్ చేసి ప్రజలందరికీ కూడా ఒక మెరుగైన వైద్యం అందించి ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణం దిశగా ఈ ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. గంజాయి డ్రగ్స్ వినియోగం రాష్ట్రంలో ఎక్కువగా ఉంటుంది అనే వార్తలు చూస్తున్నాం. వాటిని గుర్తించడం, బానిసలైన యువతకి డీఅడిక్షన్ సెంటర్లు పెట్టడం, బాధ్యుల మీద కఠినంగా వ్యవహరించడం, డ్రగ్ పెడలర్స్ మీద ఒక ఉక్కు పాదాన్ని మోపే ప్రయత్నం కూడా ఈ ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తుంది. డీఅడిక్షన్ సెంటర్లను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. గత 5 సంవత్సరాల్లో ప్రచారం ఎక్కువ, పని తక్కువగా జరిగినట్టుగా అనిపిస్తూ ఉంది. పూర్తిగా జరగలేదని నేను చెప్పట్లేదు, కానీ జరగాల్సిన రీతిలో జరగలేదని మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను. ఎక్కడ కూడా రాష్ట్రం వాటా ఇవ్వకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. అనేక కేంద్ర ప్రాయోజిత పథకాలు, సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ కింద వచ్చిన నిధులకు రాష్ట్రం వాటా ఇవ్వకపోగా వాటిని కూడా దారి మళ్లించారు. ఆరోగ్యశ్రీలో కూడా అనేక అవకతవకలు ఉన్నాయి. అనేక హాస్పిటల్ని ఎంపానల్మెంట్ చేశారు. ఒక రకంగా చెప్పాలంటే కొన్ని ఆసుపత్రులకి, కొంతమంది వ్యక్తులకి, కొంతమంది దళారులకి ఆరోగ్యశ్రీని ఆదాయ వనరుగా మార్చే ప్రయత్నం చేశారు. పూర్తిగా ఈ శాఖని ప్రక్షాళన చేస్తాం. నేను చెప్తున్నాను, గ్రామీణ ప్రాంతాల నుంచి పై స్థాయి దాకా మౌలిక సదుపాయాల కల్పన మీద దృష్టి పెడతామంటున్నాం. మెడికల్ ఎక్విప్మెంట్, ఇప్పుడు నేను తాడిమర్రి నయన ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మవరం నియోజకవర్గంలో తాడిమద్రి అనే ఒక 30 పడకల ఆసుపత్రి ఉంది. ఎక్స్రే మిషన్ లేదు. ఇంకేంటి నాడు నేడు? రంగులు వేయడం నాడు నేడు కాదు కదా.